10th class unit 2 grammar page number 60. Write the following paragraphs inserting a, an, the where needed. ఇక్కడ ఎక్కడ అవసరమైందో అక్కడ ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేయమంటున్నాడు. హార్స్ నోస్ వెన్ హీఈస్ గోయింగ్ టు రేస్. ఇక్కడ హార్స్ ముందు ఆర్టికల్ ఏ ఉపయోగించాలి, ఎందుకంటే ఒక డెఫినెట్ ఆర్టికల్స్ గురించి చెప్పలేదు. ఒక గుర్రానికి తెలుసు తాను ఎప్పుడు పరిగెట్టాలో. ఏ హార్స్ నోస్ వెన్ హీఈస్ గోయింగ్ టు రేస్. How does he know? His breakfast was scanty. Scanty ante chali chalananta. Takku breakfast better. He is angry about that. Aa takkuva better kabatte athu kopanga unde. He does not have saddle on his back. A saddle ante గుర్రం రేస్కి వెళ్ళే ముందు శాడిల్ వేస్తారు, ఒక లెదర్ సీట్, అది లేదు. హీఈస్ బీయింగ్ లెడ్ నాట్ రిడెన్ టు ద గ్రాండ్ స్టాండ్. టు ద గ్రాండ్ స్టాండ్ అంటే పర్టికులర్ గ్రాండ్ స్టాండ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి పర్టికులర్ విషయం మాట్లాడినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ది యూజ్ చేయాలి. He is led under the grandstand, into dash unusual. ఇక్కడ అన్యూజువల్ అనేది వవల్ సౌండ్తో స్టార్ట్ అయింది కాబట్టి an unusual special stall. Horse is nervous. ఇప్పుడు పర్టికులర్ హార్స్ ఇందులో ఒక గుర్రానికి తెలుసు అన్న, ఆ గుర్రం గురించి మాట్లాడుతున్నా. The horse is nervous. Sometimes he does not know what to do when the starting gates flies open. When the starting gate flies open and the track is before. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ విషయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద స్టార్టింగ్ గేట్ ఫ్లైస్ ఓపెన్ అండ్ ద ట్రాక్ ఈజ్ బిఫోర్ హిమ్, అందువల్ల డెఫినెట్ ఆర్టికల్ ది యూజ్ చేశారు. ఇఫ్ హీ డస్ నాట్ బిగిన్ టు రన్ ఇన్స్టెంట్లీ అదర్ హార్సెస్ ఆర్ ఆల్రెడీ ఏ హెడ్ ఆఫ్ హిమ్. డ్యూరింగ్ ద రేస్ ఆ పోటీ మధ్యలో, ఆ పర్టికులర్ పోటీ మధ్యలో, when he sees another horse just ahead of him, he will try to pass him. Edana horse dan daati polte danni minchadaniki prayatnistadi. Sometimes jockey holds him. Jockey ante particular gorram meda ekkina jockey gurinchi maatladutunna. Sometimes the jockey holds him back to save his energy for the last stretch, last superlative. The last stretch. అంటే జాకి కొద్దిగా సముదాయిస్తాడు, ఎందుకంటే లాస్ట్ స్ట్రెచ్, లాస్ట్ పరిగెట్టాల్సిన అరౌండ్ ఫాస్ట్గా పరిగెడదామని ముందుని వేగాన్ని కొద్ది తగ్గిస్తాడట. ఈవెంచువల్లీ ద హార్స్ గెట్స్ టు రన్, ది హార్స్ ఎందుకంటే ఆ పర్టికులర్ హార్స్, ద హార్స్ గెట్స్ టు రన్ యాజ్ ఫాస్ట్ హీ కెన్. అందువల్ల చివరిగా ఎంత ఫాస్ట్గా పరిగెట్టగలదు అంత ఫాస్ట్ పరిగెడుతుంది. ద ఎక్సర్సైజ్ బాయ్ అక్కడ ఎక్సర్సైజ్ బాయ్ ఉంటాడు. ఆ ఎక్సర్సైజ్ బాయ్ పర్టికులర్ బాయ్ గురించి మాట్లాడుతున్నాడు. వాచింగ్ ద ఓనర్స్ ఫేవరెట్ జాకీ, ఆ గుర్రం ఓనర్ యొక్క ఫేవరెట్ జాకీ, రైడింగ్ ద హార్స్ హీ హ్యాస్ ఎక్సర్సైజ్డ్ డే ఆఫ్టర్ డే సేయింగ్ నథింగ్. Secretly, he is planning for the day, when he will be a jockey himself and his horse will be first to cross the finish line.
బి ఐ హ్యావ్ ఎ హార్స్ ఆఫ్ మై ఓన్ ఎ హార్స్ ఆఫ్ మై ఓన్ ఐ కాల్ హెర్ ఎ ప్రెటీ గర్ల్ షీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ యానిమల్ ఇంటెలిజెంట్ అని వవల్ సౌండ్స్ అట్టాడి అందుగురించే యాన్ యూజ్ చేస్తాం అన్ ఇంటెలిజెంట్ యానిమల్ బట్ షీ ఈజ్ నాట్ ఎ thoroughbred horse. I could never enter her in a race. A race. ఏ పోటీలోనే పాల్గొలేదు అందువలన ఏ పోటీలో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ రావాలి. ఇప్పుడు రేస్ అనేది ర్ అనే సౌండ్తో స్టార్ట్ అయింది కాబట్టి కాన్సనెంట్ ఏ రేస్ ఈవెన్ ఇఫ్ ఐ వాంటెడ్ టు బట్ ఐ డు నాట్ వాంట్ టు షీఈస్ ఏ కంపానియన్ షీఈస్ ఏ కంపానియన్ ఫర్ మై ఓన్ ప్లెజర్ ఐ టుక్ హర్ స్విమ్మింగ్ ఏ డే ఆర్ టూ అగో ఏ డే అంటే ఒకరోజు కానీ రెండు రోజులు కానీ అని అర్థం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ వాచింగ్